రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి పగుళ్లు వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల క్రితం రెండు మూడు పిల్లర్లకే పరిమితమైన పగుళ్లు ఇప్పుడు ఐదు పిల్లర్ల వరకు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఏడవ బ్లాక్ మొత్తం తీసివేయాల్సి రావచ్చు అనే సమాచారం అందుతోంది. నూతన నిర్మాణం చేపట్టాల్సిన అవసరం కూడా పడబోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కిషోర్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు కూడా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పగుళ్ళు అయితే క్రమక్రమంగా పెరుగుతున్నట్లుగా కూడా ఇటు మనకైతే తెలుస్తుంది. అయితే ఏదైతే రెండు రోజుల క్రితం ఒకటి నుంచి రెండు పిల్లర్ల వరకే పరిమితమైన పగుళ్ళు దాదాపు ఐదు పిల్లర్ల వరకు కూడా విస్తరించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే మొత్తం మేడిగడ్డ చుట్టుప్రక్కల కూడా 144 సెక్షన్ అయితే కొనసాగిస్తున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది, మీడియాను కూడా అనుమతించడం లేదు. నిన్న ఏదైతే ఆ జలవనరుల శాఖకు సంబంధించిన అధికారుల యొక్క కమిటీ కూడా అజయ్ జైన్ నేతృత్వంలో రావడం జరిగింది. ఆ కమిటీ కూడా నిశ్చితంగా కూడా మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే పరిశీలించడం జరిగింది. వాళ్ళు నేరుగా ఇక్కడ నుంచి మీడియాతో కూడా మాట్లాడకుండా నేరుగా హైదరాబాద్ కు చేరుకోవడం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇటు విజువల్స్ లో మొత్తం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఏదైతే ఈ భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఇటు 144 సెక్షన్ అయితే అమల్లో ఉందంటూ కూడా ప్రత్యేకంగా కూడా ఇటు పోలీసు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే మేడిగడ్డ వద్ద కూడా పగుళ్ళు అయితే క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇటు ఏదైతే పగుళ్ళను దాదాపు నిన్న వాళ్ళు నిచ్చెన వేసుకొని ఏదైతే జలవరణ శాఖకు సంబంధించిన బృందం వచ్చిందో వాళ్ళు నిచ్చెన సహాయంతో కూడా పగుళ్ళు చూశారు. అదే నీటిని మొత్తం అక్కడ నీటి నిల్వ లేకుండా కూడా ఇటు ఏదైతే కిందికి కూడా వదిలిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఏదైతే ఈ యొక్క ప్రాంతంలోనే ఇటు పగుళ్ళు ఏర్పడినట్లుగా కూడా మనము చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఇటు మేడిగడ్డ వద్ద కూడా ఇటు ఇప్పటికే పొన్నంకు సంబంధించిన బృందం కూడా మరికాసేపట్లో కూడా మేడిగడ్డ సందర్శనకు రానున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. మహాదేవపూర్ పోలీసులు ఈ కేసు రిజిస్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల యొక్క ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో కూడా అధికారులు ఇటు ఫిర్యాదు చేసినట్లుగా కూడా మనకు సమాచారం అయింది. అయితే డ్యామేజ్ ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాగా ఇటు మూడు నాలుగు సెక్షన్ల కింద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సేపట్లో కూడా ఈ యొక్క ఈ ప్రాంతానికి వచ్చి మేడిగడ్డలో జరుగుతున్న పిల్లలను పరిశీలించేందుకు అయితే పున్నం ప్రభాకర్ వస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే పున్నంను అడ్డుకునేందుకు అయితే ఇటు పరకల్లోనే అరెస్ట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇటు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అయితే 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. రైట్, మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పగుళ్ళు వ్యాప్తి చెందుతున్నాయి. ఒకటి రెండు రోజుల క్రితం రెండు మూడు పిల్లలకే పరిమితమైన ఈ పగుళ్ళు ఐదారు పిల్లలకి వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఏడవ బ్లాక్ లో మొత్తం ఏడవ బ్లాక్ ని తీసేయాల్సిన అవసరం వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే కొత్త నిర్మాణాన్ని కట్టాల్సిన అవసరం కూడా ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
రాజశేఖర్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రాజశేఖర్ వినిపిస్తుందా? రైట్. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి పగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఒకటి రెండు రోజుల క్రితం రెండు మూడు పిల్లర్లకే పరిమితమైన పగుళ్లు ఐదారు పిల్లర్ల వరకు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఏడవ బ్లాక్ మొత్తం తీసివేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కొత్త నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ చెప్పండి. రాజశేఖర్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పగుళ్లు వ్యాప్తి చెందినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఒకటి రెండు పిల్లలకే పరిమితమైన ఈ పగుళ్లు ఐదారు పిల్లర్ల వరకు వ్యాపించైతే దర్యాప్తు అధికారులు అయితే ఏడవ బ్లాక్ మొత్తాన్ని తొలగించాల్సిన అవసరం ఉంటూ అంచనా వేస్తున్నారు. అలాగే కొత్త నిర్మాణాలు కూడా చేపట్టాల్సిన అవసరం రావచ్చు అంటూ ఒక అంచనాకి వచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజశేఖర్ చెప్పండి. సువర్ణ, ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించేసి 20వ బ్లాక్ దగ్గర వంతెన కుంగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 20వ పిల్లలు బి బ్లాక్ వద్ద 18, 19, 20, 21 నాలుగు పిల్లలకు సంబంధించి కూడాను మొదట 20వ పిల్లర్ దగ్గర కుంగినటు ప్రదేశంలో ఇటు మెల్లిమెల్లిగా అంటే గడిచినటువంటి మూడు రోజుల్లో గాను ఇటు పిల్లర్ ఒక్క 20వ పిల్లర్ దగ్గర కుంగటము, తదనంతరము 19వ పిల్లర్ మధ్య ఏదైతే భాగం ఉంటుందో ఇటు పూర్తిగా కూడా దాని మీటర్నరకు సంబంధించేసి పూర్తిగా కూడా కుంగినట్టుగా పరిస్థితి వరకు ఇక్కడ అధికారులు అయితే అంచనా వేసినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి ఏదైతే కుంగతీత ఏదైతే ఉంటుందో పూర్తిగా కూడాను మరో ఫిల్లర్ పక్కన ఉన్నటువంటి మరో ఫిల్లర్ కూడాను పూర్తిగా కూడా కుంగినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించేసి ఇప్పటికే కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి బృందం అయితే ఆరుగురు గాను ఇక్కడికి నిపుణుల కమిటీ అయితే వచ్చారు. దీనికి సంబంధించేసి ఇటు బ్యారేజ్ సంబంధించినటువంటి ఇరిగేషన్ ముఖ్య అధికారులు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా ఇటు ఎల్ఎన్టీ ప్రతినిధులు సంబంధించేసి వారిని కూడాను మూడు వీళ్ళు ముగ్గురు కూడాను పూర్తి స్థాయిలో కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే జరిగినటువంటి పరిస్థితికి సంబంధించేసి ఇటు అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఇటు వాటర్ అయితే ఏదైతే ఉంటుందో నీటిని దిగువ ప్రాంతానికి వదిలినటువంటి పరిస్థితుల్లోనే ఇటు నీటి నిల్వలు తక్కువైనటువంటి నేపథ్యంలో అండర్ గ్రౌండ్ లో జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఎలా జరిగింది అనేది పూర్తి స్థాయిలో కూడా బయటపడే అవకాశం ఉంది. దీనికి సంబంధించేసి ఇప్పటికే కేంద్ర జలవల జలశక్తికి సంబంధించినటువంటి బృందం అయితే ఇప్పటికే నివేదికను తయారు చేసేట మనకు తెలుస్తా ఉంది. పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించినటువంటి ఈ బృందం కేంద్ర సంబంధించినటువంటి జలశక్తికి సంబంధించినటువంటి శాఖకి అయితే ఈ నివేదికను ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించేసి ఇటు కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదిక తదనంతరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడాను ఈ సంబంధించేసి ఈ నివేదిక
వైఖరి ఇస్తారు. ఇచ్చినటువంటి క్రమంలో ఇక్కడ జరిగినటువంటి లోటుపాట్లు ఏంటి, ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా పబ్లిక్ చేసే అవకాశం అయితే ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి అక్కడి నుంచి కావచ్చు, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినట్టు కావచ్చు, ఇక్కడ నుంచి అయితే పూర్తి స్థాయిలో కూడా వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇది గత జూలైలో చూసుకున్నట్టయితే ఇటు వరదలు భారీగా రావటము, ఇటు బాహుబలికి సంబంధించినటువంటి మోటార్లు పూర్తిగా కూడా మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఓవరాల్ గా 17కు సంబంధించినటువంటి బాహుబలి మోటార్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా నీట మునగడంతో మరమ్మతులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దాంట్లో ఒక 6 నుంచి 7 మోటార్లు మాత్రమే మరమ్మతులకు నొచ్చుకున్నాయి, దాని ద్వారా ఎత్తిపోతులు అనేది కొనసాగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో 17 బాహుబలి మోటార్లు మాత్రం నిరంతరంగా మాత్రం కొనసాగే పరిస్థితి లేదు. దీనికి సంబంధించేసి విదేశాల నుంచి స్వదేశాల నుంచి ఇటు నిపుణులను పిలిపించి ఇక్కడ దీని మరమ్మతులు చేసినటువంటి ఒక ప్రక్రియ ఇప్పటికి కూడా అది నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరగడం ద్వారా 1 TMC కి సంబంధించిన నీటి వరద రావడంతో కూడా ఇటు బ్యారేజ్ కి అయితే పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా నీటి సామర్థ్యం తగ్గితే గానీ దాని పూర్తి వివరాలు తెలిసే పరిస్థితి అయితే లేదు సువర్ణ. రాజశేఖర్, అయితే ఎల్ఎన్టీ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ నుంచి ఇలాంటి వైఫల్యం అయితే మనం చూడలేము. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించిన కేంద్ర బృందం ఏదైతే దర్యాప్తు చేస్తుందో దాంతో పాటుగా ఎల్ఎన్టీ అధికారులు చేసిన దర్యాప్తు జత కూడిందా, అలాగే ఎల్ఎన్టీ అధికారులు ఇచ్చిన దర్యాప్తులో ఎలాంటి లోటుపాట్లు కనిపించాయి? ఏదైతే స్టీల్ కు సంబంధించేసి ఏదైతే బ్రిడ్జికి 85కు సంబంధించినటువంటి ఫిల్లర్స్ ఏవైతే మేడిగడ్డ ప్రాజెక్టుకు ఉందో ఈ ప్రాజెక్టుకు సంబంధించేసి 17 ఆధునిక స్టీల్ మెటల్తో తయారు చేసినటువంటి మిగతా సంబంధించేసి 2 ఫిల్లర్స్ కూడా నిర్మించారు. ఓవరాల్ గా 85 ఫిల్లర్లకు గాను ఎల్ఎన్టీ సంస్థ అతి ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎల్ఎన్టీ కూడాను పూర్తి స్థాయిలో కూడా ఒక పేరున్నటువంటి సంస్థ. కానీ ఇక్కడ ఏదైతే ఈ నిర్మించినటువంటి పరిస్థితులలో ఎల్ఎన్టీ నిర్మించినటువంటి ముందు గాను ఇటు జియాలజీ డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించి శాండ్ టెస్ట్ కావచ్చు, గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు, అనేకమైనటువంటి కొన్ని టెస్టుల ద్వారా దీన్ని పూర్తిగా కూడా వారు ఆమోదించిన తర్వాతనే వాటి నివేదికల ఆధారంగా ఇటు దీనికి సంబంధించేసి నిర్మాణం ఏదైతే ఉంటుందో నివేదికలు ప్రభుత్వానికి అందించడం, దాని ద్వారా ఏదైతే ఎల్ఎన్టీతో ఒప్పందాలు చేసుకున్నటువంటి క్రమం ఉంటుందో వారి ద్వారా అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించేసి ఎక్కడైతే ఇలాంటి చర్యలు జరిగినప్పుడు ఇలా నష్టాన్ని మిగిల్చినప్పుడు మరి ఎల్ఎన్టీ భరిస్తుందా, అంటే కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ నిబంధనలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం పొందుపరుచుకున్నటువంటి ఎల్ఎన్టీతో సమకూర్చినటువంటి నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఫైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించేసి ఈరోజు అపారమైనటువంటి నష్టాన్ని మిగిల్చినటువంటి ఏలాంటిది ఒకటితో పాటు 20 బ్లాక్తో పాటు క్రమంగా పెరుగుతూ వస్తుంది. అంటే 1000 కోట్లు మళ్ళీ అవసరం వచ్చే పరిస్థితి ఉంది. ఈ నష్టాన్ని మళ్ళీ భరించాల్సి ఉంటే మళ్ళీ ప్రజల మీద పడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మొత్తంగా కేంద్రం నుంచి వచ్చినటువంటి 6 సభ్యులు నిపుణులు ఎవరైతే ఉంటారో నిపుణులు కూడా ఎల్లెండితో పాటు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇరిగేషన్ ముఖ్య అధికారులు కూడాను ఈ 3 బృందాలుగా కూడా వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అయితే తీసుకునే నివేదికను తయారు చేశారు. దీనికి సంబంధించేసి కేంద్ర జలశక్తి వాళ్ళకు సంబంధించి జలశక్తి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు ఇవ్వటము, తదనంతరము దాని నివేదిక ఆధారంగా దీని విషయంపై అయితే పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.